ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తులసి రెసిపీస్ అండ్ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో పక్కా పల్లెటూరి స్టైల్లో రుచికరమైన పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పచ్చడిలో ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా రెండే నిమిషాల్లో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఎప్పుడూ తినే కూరలు బోరు కొట్టినప్పుడు జలుబు జ్వరం లాంటివి వచ్చి నోరు చేదుగా ఉన్నప్పుడు ఇలాంటి పచ్చడి తయారు చేసుకుంటే నోటికి కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని తయారు చేయడానికి నేను ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను దీన్ని తయారు చేయడానికి కొంచెం కారం తక్కువ అన్న మిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని రోట్లో వేసుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేయాలి ఇప్పుడు ఈ మిరపకాయలని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి చూడండి మిరపకాయలని ఇలా దంచుకున్న తర్వాత ఇందులో రెండు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నానబెట్టి ఉంచిన చింతపండు వేసి దంచాలి ఇలా దంచిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ బెల్లం పొడి చిన్నగా తరిగిన కొత్తిమీరను వేసి ఇవి పచ్చడిలో బాగా కలిసేలాగా రోకలితో ఇలా తిప్పుతూ కలపాలి ఇలాంటి పచ్చడి మిక్సీలో కంటే రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసిన పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే నోటికి కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా ఒకసారి ఇలాంటి పల్లెటూరి స్టైల్ పచ్చడిని మిక్సీలో కాకుండా రోట్లో వేసి తయారు చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్